లీజుకు కేటాయించిన 5 హెక్టార్ల మైనింగ్ కంటే మరో 5 హెక్టార్లలో గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కొంతమంది అక్రమార్కుల బండారం ఎట్టకేలకు బయటపడింది. దీనిపై మైనింగ్ అధికారులకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పరవాడ మండలం 2010లో వాకడ మంగ అనే వ్యక్తికి పరవాడ మండల ఆఫీస్ ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 11 కొండ ప్రాంతాన్ని 5 హెక్టార్ల మైనింగ్ లీజుకు ఇవ్వడం జరిగింది. అయితే లీజుకు ఇచ్చిన దానికంటే సుమారు మరో 5 హెక్టార్లు అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపారు అని అక్కడున్న స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై స్పందించిన మైనింగ్ అధికారులు అసిస్టెంట్ అధికారి గోవిందరావు, సర్వేరు ఎస్పీకే మల్లేశ్వరరావు ఈ రోజు తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అక్రమంగా తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని కొలతలు వేసి అక్రమ తవ్వకాలు భారీగా జరిగినట్టుగా నిర్ధారించారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిని మన జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఏంటంటే ఓల్డ్ ఆల్రెడీ ఎక్స్కర్షన్స్ ఉన్నాయి, ఇది ఇక్కడ చేసేసారు, వీటి మీద ఏమున్నాయన్నది రికార్డ్ పరంగా ఏమున్నాయనేది మేము వెరిఫై చేస్తాము. అంతేకాకుండా ఫీల్డ్ ఎంత తగ్గారన్నది కూడా ప్రజెంట్ ఎస్టిమేషన్. క్వారీ ఒప్పించారు సార్, అనుమతులు ఒప్పించారు సార్? దీన్ని 2010లో అనుమతులు ఇవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా రెన్యువల్కి ఫైల్ చేశారన్నట్టుగా ఉన్నది. ఈ రెండింటిని మేము చేసి అతనికి రెన్యువల్ ఏమి చేశారండి? రెన్యువల్ ఏమి చేయలేదు. అప్పుడు ఎన్ని హెక్టార్ ఎన్ని ఇచ్చారు సార్ పర్మిషన్? ఇస్తే 2 హెక్టార్స్ ఇచ్చేయడం జరిగింది. ఒకటితో ముగిసింది సార్? అది మే నెల ముగిస్తుంది. 2020 మే నెల ముగిస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అవుతున్నారు కదండి, అంటే రెండు వరకు జరిగింది. రెన్యువల్కి వేసిన తర్వాత సబ్సిక్వెంట్గా కంటిన్యూషన్ అవుతుంది అన్నది ఒక క్లాజ్ ఉన్నది. దాంతో ఇప్పుడు ప్రజెంట్ ఏడీగా అయితే అది క్లాజ్ మీద దాన్ని పర్మిట్లు ఇచ్చారన్నట్టుగా ఉన్నది. దాన్ని తదుపరి ఏం జరుగుద్ది అన్నది మేము రిపోర్ట్ అన్నది మా వైపు నుంచి మేము డీటెయిల్ చేసి. అంటే అందాక ఒక విషయం ఉన్నారు కదండి, అంటే అనుమతులు ఒకదారి ఇస్తే ఒక దగ్గర తెవ్వారని చెప్పి, అంటే మరి అదే ప్రాథమికంగా ఏమైనా నిర్ధారించారు సార్? అది ఇప్పుడు మీ ఎస్టిమేషన్ ఏమన్నది ఈ ప్రజెంట్ ఏరియాను కూడా మేము కొలతలు వేసుకున్నాము. అది ఇవన్నీ కంటిన్యూషన్ ఈవినింగ్ వరకు జరుగుద్ది. జరిగిన తర్వాత సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ అంతా ఏడీ గారికి సమర్పిస్తాము. దాని మీద తదుపరి చర్యలు అన్నాయి లీజ్ హోల్డర్ మీద తీసుకోవడం జరిగింది.